మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనంపల్లి వాణి హనుమంతరావు హాజరయ్యారు. ఆదివారం రోజు మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. అనంతరం బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. నాకు గంతేది కళ్ళు హలో అన్న, పూజ మన గ్రావల్లో రెడీ అయ్యారు వస్తారు. ఈయన మన అంబేద్కర్ విగ్రహం అదే, వాళ్ళు ఏటో వైర్ అట్ ఇవ్వాల, వాళ్ళు వాళ్ళే లేట్ వచ్చారు. ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మెదక్ ప్రజలకి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. రామాయణపేట ఈరోజు బోనాలు ఉండడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ నాయక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరూ ఆనందంగా మంచిగా బోనాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతోని, పంటలు మంచి సౌభాగ్యాలతోని అందరూ బాగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నాయక శుభాకాంక్షలు.